రేవంత్ మాట బేకాతరు రైతులకు వేధింపులు. ఎస్, ఇప్పటికే రైతు బంధు పేరిట, సాగునీటి పేరిట రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణం కనబడతా ఉంది. మరోవైపు ఈ ఇబ్బందులకి మరింత ఆజ్యం పోసే విధంగా, ఆ యొక్క అగ్నిజ్వాలని మరింత రెచ్చగొట్టే విధంగా ఒక బ్యాంకర్ల తీరు కనబడతా ఉన్నది. చాలా వరకు మెజారిటీ రైతులకు అందరికి కూడా నోటీసులు జారీ చేసి వెంటనే లోన్లు చెల్లించాలి, లేని పక్షంలో ఆస్తులు సైతం జప్తు చేస్తాం, వేలం వేస్తా అంటూ రైతులని బ్యాంకర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పాలి. ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు, ఒక చోట రైతులు నేరుగా బ్యాంకర్లు వెళ్ళి ఏకంగా లోన్లు చెల్లించాలంటూ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. నోటీసులు సంబంధించి తీసుకొని మీరు తక్షణమే లోన్లు చెల్లించకపోతే కనుక మీ యొక్క ఆస్తులని వేలం వేయాల్సి వస్తుంది అని చెప్పి బ్యాంకర్లు హెచ్చరిస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రుణాల మొత్తం కూడా నేను చెల్లిస్తానని చెప్పడం కావచ్చు. అంతకు మునుపు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పటికీ 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పినప్పటికీ రెండు కూడా సాధ్యం కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి రైతుల రుణమాఫీకి సంబంధించిన అంశం కనుక పరిగణలోకి తీసుకుంటే, మొదటగా కేసీఆర్ హయాంలోనే ఓవరాల్గా రైతులకు సంబంధించి 2014 నుంచి 2023 వరకు సుమారుగా 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చెల్లించాల్సి ఉండే. సో మొత్తం మీద 100,000 రూపాయల లోపు, 100,000 రూపాయల లోపున వారందరూ కూడా మొత్తం ఈ రకంగా బేరీజ్ వేసుకుంటే 21,000 కోట్లు చెల్లించాల్సి ఉండే. కానీ గత ప్రభుత్వం చెల్లించింది ఎంత అంటే కేవలం 13,000 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఇటీవల కాలంలోనే చెల్లించే ప్రయత్నం చేసిన ఎన్నికలకు ముందే. ఇంకా మిగిలి ఉన్న ఎంత? 9,000 కోట్లు. ఇదంతా కేవలం 100,000 రూపాయల లోపున్న వారికి మాత్రమే. సో 9,000 కోట్లు ఇంకా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ లోన్ల యొక్క హామీ ఇంకా పెండింగ్లో ఉన్నది. దీనికి అదనంగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఏంటంటే 2,00,000 రూపాయల వరకు మేము చెల్లిస్తాము, 2,00,000 లోపున్న వారికి అందరికి కూడా మేము చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అటు ఇటుగా చూస్తే ఇది కాస్త 9,000 ప్లస్ మొత్తం మీద అన్ని కలిపి చూస్తే కనుక 30,000 కోట్లకు చేరే అవకాశం ఉన్నది. అయితే ఉన్న ఫలంగా రైతులను మాఫీ చేస్తామని చెప్పి గతంలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్, ఒక్కసారి ఆ విజువల్స్ కూడా చూద్దాం, మీకు మేము చూపిస్తాం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు సంబంధించి. గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడి చూపిస్తారు. విధిలేని పరిస్థితి, కాంగ్రెస్ ఏం చెప్తారు కేసీఆర్ చేయాల్సిందే. నేను 2,00,000 రుణమాఫీ అని ప్రజలకు స్పష్టమైన, రైతులకు నిర్దిష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రశేఖర్ రావు విధిలేని పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ చేసిండు. అయితే చారి ఇక్కడ నీకు మతలబ్ చెప్తా వినాలే. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళు అందరూ మీరు విజ్ఞప్తి చేస్తున్న ఎమ్మెల్యే బ్యాంక్ పోయి 2,00,000 తెచ్చుకోండి జనవరి. ఎస్, గతంలో కొన్ని 13,000 కోట్ల రూపాయలకు సంబంధించి రుణమాఫీ కొంతమందికి లబ్ధి జరిగితే దాంట్లో ఎవరైతే చెల్లించారో, రుణమాఫీ జరిగిందో మళ్ళీ వెంటనే వెళ్ళి రుణాలు తీసుకొచ్చుకోండి, నేను వచ్చిన వెంటనే. ఇక్కడ చూడండి మీరు, నేను డిసెంబర్ 9 రాగానే మళ్ళీ 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పిండు. ఎప్పుడు? నెల రోజుల లోపే, అంటే జనవరి కల్లా మాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. ఒక ముఖ్యమంత్రి ఏమో తెలంగాణ రాష్ట్రం రైతులను రాజు చేసేందుకే నా ఒక ప్రత్యేక కార్యాచరణ ఉంటది, నేను రైతులను రాజం చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి 100,000 రూపాయల లోపున వారందరికి కూడా రుణాన్ని మాఫీ చేస్తా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్తే ఆయన కొంతమందికే దాన్ని మాఫీ చేసి మిగిలిన అందరూ కూడా నట్టేట ముంచే ప్రయత్నం చేసిండు. 10 సంవత్సరాల కాలంలో చిట్ట చివరిన ఎన్నికలు రాగానే రుణమాఫీ అనే ఒక అంశాన్ని లేవనెత్తుకున్నాడు. అట్లా రైతులు ఇబ్బంది పడరు. ఆ తర్వాత ఈ ప్రభుత్వంలో అయినా సరే కొంత వాళ్ళకి లబ్ధి జరుగుతుందేమో, వాళ్ళకి కొంత ఉపశమనం కలుగుతామని ఆశించినప్పటికీ ఆశించిన మేర రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లాభం జరిగే ప్రయత్నం జరగడం లేదు. ఒకసారి ఆ నెంబర్ కూడా ఇవ్వ. ఎస్, నేరుగా రైతులకు సంబంధించి కూడా రైతులు ఎవరన్నా మీ అభిప్రాయాన్ని లేకపోతే మీ యొక్క అంశాన్ని కూడా లేవనెత్తాలి మీరు చెప్పాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది, నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు మీరు. ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద సమస్య, నెల రోజుల్లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ అది సాధ్యం కాలేదనుకో, అది సాధ్యం కాలేదు, అప్పుడు ఏం చేయాలి? రైతుల దగ్గరికి పోయి ఎస్ ఇది తప్పిదం జరిగింది, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నా, నా వల్ల ఇబ్బంది కలిగి ఉంటే మీరు దయచేసి క్షమించండి, లేకపోతే ఆ బ్యాంకర్ నిలువరించాలి, బ్యాంకర్లని నోటీసులు జారీ చేయకుండా అడ్డుకోవాలి, అవసరమైతే బ్యాంకర్లతో ఒక నిర్దిష్టమైనటువంటి అగ్రిమెంట్కి రావాలి, ఎస్ ఈ కాలం కాలం చెల్లిస్తా, మీరు రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి. ఇప్పటికే రైతు బంధు రాలేదు, రైతులకు సంబంధించి సాగునీటి కష్టాలతో పంట మొత్తం నష్టపోతున్నారు,
రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యం దానికి అదనంగా ఈ బ్యాంకర్లు సైతం వెళ్ళి వాళ్ళని వేధింపులకు గురి చేయడం అనేది మరింతగా రైతుల్ని వాళ్ళ యొక్క రక్త మాంసాల మీద, వాళ్ళ యొక్క కష్ట జీతం మీద, వాళ్ళ యొక్క రెక్కల కష్టాలను కూడా ఈరోజు వేలం వేస్తామంటే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం గతంలో పిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను పూర్తిగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి మాటని ఆ బ్యాంకర్ దృష్టికి తీసుకపోతే ఆ బ్యాంకర్లు ఏమంటారు ఒకసారి ఆ పూర్తి విజువల్ చూడండి. ఒకసారి ఆడియో ప్లే చేయమని స్పష్టంగా ఏమంటున్నారు రేవంత్ రెడ్డి 100 మాటలు చెప్పొచ్చు, కేసీఆర్ 200 మాటలు చెప్పొచ్చు, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎవరెన్ని మాటలు చెప్పినా అవి ఇక్కడ పనిచేయవు, అవి ఇక్కడ పనిచేయవు. చాలా క్లియర్గా చెప్తున్నారు, మనం అప్పులు తీసుకున్నాం కాబట్టి బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సిందే, వాళ్ళ మాటలు మాకు పనిచేయని చెప్పి చాలా స్పష్టంగా బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పినా, కేసీఆర్ ఎన్ని చెప్పినా అప్పులు తీసుకున్నది మీరు, వాళ్ళ మాటలు మేము పట్టించుకోం, వాళ్ళ మాటలు మాకు పనిచేయవు, మీరు రుణాలు చెల్లించాల్సింది, లేని పక్షాల్లో మీ ఆస్తులు వేలమేస్తా అని చెప్పి చాలా కరాఖండిగా బ్యాంక్ అధికారులు రైతుల మీద జులుం జులిపిస్తున్నారని చెప్పాలి, రైతులను కొంత ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పాలి. మరి ఈ రోజు వరకు రుణమాఫీ గురించి ఏ ఒక్కసారి కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడం రైతులను ఆవేదనకు గురి చేస్తున్నది. చాలా పెద్ద ఎత్తున రైతురంగాన్ని ఇబ్బందులకు గురి చేసి రైతు ఎద్దడిచిన వ్యవసాయం రైతెడిచిన రాజ్యం బాగుపడని ఒక సామెతని కాంగ్రెస్ పార్టీకి రాక మునిపే తక్షణమే యుద్ధ ప్రాతిపాదికన రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టి బ్యాంకర్లకి ఆదేశాలు ఇచ్చేసి వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు, ఏం కుదుర్చుకుంటారు మీ ఇష్టం, మేము ఆ రుణమాఫీని చెల్లిస్తాం కానీ రైతులను మీరు ఇబ్బంది పెట్టడం ఒక అగ్రిమెంట్కి బ్యాంకర్లతో ప్రభుత్వం కనుక చేసుకోకపోయినట్టయితే డెఫినెట్గా ఈ రైతాంగం మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. రైతులు మార్పు కావాలనుకున్నారు, ఎక్కడ పరకాల్లో అందరికీ పారదర్శకం కావాలనుకున్నారు, సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలనుకున్నారు, ధరణి సమస్యలు ఇవ్వాలి తెలియాలనుకున్నారు, పెన్షన్లు ఇండ్లు ఈ రకంగా అన్ని సమస్యలు సమకూర్తాయని ఆశించారు. కానీ ఉన్న సమస్యల్ని కొత్త రూపంలో తీసుకొచ్చి రైతాంగానికి సాగునీటి కష్టాల రూపంలో, రైతు బంధు పథకంలో జాప్యం రూపంలో, ఈరోజు రైతులకు రుణమాఫీ రూపంలో, నిరుద్యోగులకి వాళ్ళ సమస్యల పరిష్కారం లేనటువంటి ఒక మార్గం కనబడుతున్న రూపంలో, అన్ని రూపంలో మరోసారి రైతులు వ్యతిరేకమయ్యే అవకాశం అనేది చాలా తస్మాత్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే రైతాంగానికి సంబంధించి ఒక్కసారి కండర చేస్తే కనుక రాజ్యాలే కూలిపోయిన పరిస్థితి ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో రైతాంగాన్ని ఎంతమేర అణచివేస్తారో చూస్తూనే ఉన్నాం. కేంద్రం ఢిల్లీ సరిహద్దులు మొత్తం కొన్ని లక్షల మంది రైతులతో చుట్టుముట్టిన పరిస్థితి, ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రావద్దన్న తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కన్నెర చేయకుండా ఉండాలన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేల్కొని ఈ యొక్క పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ ఫుల్ వీడియోస్కి ఒకసారి బేఖాతలు చేస్తున్నారు అధికారులు, రేవంత్ మాట పనిచేయరు ఇక్కడ, కేసీఆర్ మాట పనిచేయవు, నేరుగా మీరే రైతులు ఈ యొక్క లోన్లు చెల్లించాలంటే కూడా బ్యాంకర్లు అందరూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ అక్కడ మనం విజువల్తో చూస్తున్నాం, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఇప్పట్లో మేము చెల్లించలేమయ్యా, రేవంత్ రెడ్డి చెప్పిండు, కేసీఆర్ చెప్పిండు అని చెప్తే అవన్నీ మాటలు పనిచేయవు ఇక్కడ. 100 మాటలు కేసీఆర్ చెప్పుకుండొచ్చు లేదా 200 మాటలు రేవంత్ రెడ్డి చెప్పొచ్చుండు, కానీ ఇక్కడ అప్పులు తీసుకున్నది మీరు, రుణాలు తీసుకున్నది మీరు తప్పకుండా చెల్లించాలి, లేని పక్షంలో ఆస్తులు వేలమేస్తామని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. ఒకసారి ఆ ఫుల్ పేజ్ ఆడియో కనుక మీరు వింటే దానికి సంబంధించి పూర్తి ఒక క్లారిటీ వచ్చే అవకాశం. కడితే రెన్యువల్ చేస్తామన్నారు కదా, అవి ఎన్ని ఉన్నాయి చెప్పండి, దానికి తర్వాత చెప్తాం సరిగా. పంటలు వచ్చినాక వడ్డీ కడితే కొంత రెన్యువల్ చేస్తామన్నారు, ఇప్పుడు ఇందాక అన్నారు ఎవరు మళ్ళీ కానీ పంటల మీద టైం మొన్న మీద చెప్పినాం పంటల మీద పేచర్ పెడుతున్నాం మాకు సచ్చిపోయి పప్పులు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రెస్ చేయకపోతే ఆ ముండకొడుకులు ప్రెస్ మీటింగ్లు పెట్టి మేము ఇంత చేస్తాము అంత చేస్తాము వాళ్ళు ఎందుకు చెప్పారు సార్?